వాళ్లే చేసేసి అది జగన్ గారు ఆయన పార్టీ వాళ్ళు చేయించినట్టు దుష్ప్రచారం చేయటం అనేది చాలా సిగ్గుచేటు. నిజంగా చంద్రబాబు నాయుడికి సిగ్గు మానం ఉంటే ఇప్పటికైనా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చినందుకు మరి అలిపిరి ఘటన చూసావుగా, భగవంతుడు నీకు ఇచ్చిన పనిష్మెంటు. ఈ రోజు మళ్ళీ దేవుడి గుళ్ళ మీద, దేవుడి ఆలయాల మీద ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు చేస్తే మాత్రం ఇప్పుడు పతనం అయ్యేది కాదు, పూర్తిగా పతనం అవుతామని కూడా చెప్తున్నాను. బావున్నావా? ఏంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మీడియాల ముందుకొచ్చి తెగ హడావిడి చేస్తుంటే మా అక్క జబర్దస్త్ జడ్జి రోజా గారు ఇంకా మీడియాల ముందుకు రాలేదేంటి? తన జబర్దస్త్ జడ్జిమెంట్ ఇంకా ఇవ్వలేదేంటా అని ఎదురు చూస్తున్నా. రానే వచ్చావు, ఏదో మాట్లాడుతున్నావు అక్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు గనక కారణం తెలుగుదేశం పార్టీ నాయకులే, దాడులు మొత్తం వాళ్లు చేస్తూ, ధ్వంసాలు మొత్తం వాళ్లు చేస్తూ, ఈ రోజు మా ప్రీతమ నాయకుడు, మా దైవ సమానుడు, మా ప్రియమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపాన్ని నెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పు చూపిస్తున్నారు. ఇది తప్పుడు పద్ధతి, భగవంతుడు అన్ని చూసుకుంటాడు అని మాట్లాడుతున్నావు. మేము కూడా అదే అంటున్నామక్క, భగవంతుడు అన్ని చూస్తున్నాడు. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు తప్పుడు దారుల్లో నడుస్తున్నారో భగవంతుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు. రోజా గారు, ఈ రోజు మీరు ఒక విషయం మాట్లాడుతున్నారు, ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తున్నారు, మేము విచారణ చేపడుతున్నాం, ఖచ్చితంగా అరెస్టు చేస్తామని, అరెస్టు చేయమని మేము కూడా చెప్పేది. 19 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, విగ్రహాలు ధ్వంసం అవుతూనే ఉన్నాయి, రథాలు తగలబడుతూనే ఉన్నాయి, విగ్రహాలు దొంగలించబడుతూనే ఉన్నాయి. 19 నెలలుగా ఈ రాష్ట గౌరవ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరు మెదపడం లేదు? ఎందుకు ఆ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి, దొంగలించబడుతున్న విగ్రహాల గురించి, తగలబడుతున్న రథాల గురించి ఎందుకు మౌనంగా కూర్చుంటున్నాడు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఏ ఒక్క దేవాలయాన్ని కూడా సందర్శించలేదు ఈ రోజు వరకు కూడా? దానికి మాకు సమాధానం కావాలా? దానికి నువ్వు సమాధానం చెప్పాలక్క. జబర్దస్త్ జడ్జిమెంట్లు కాదు, వాస్తవాలు కావాలి. జబర్దస్త్లో కామెడీ షోలు కాదు, ప్రజలకి నిజాలు తెలియాలా. ఈ రోజు ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందువుల దేవాలయాన్ని కూల్చేస్తున్నారు. ఈ రోజు రామతీర్థంలో శ్రీరాముడి శిరస్సును ఖండిస్తే, ఈ రోజు అది మొత్తం కూడా పెద్ద ఇష్యూ అయితే, ఈ రోజు వరకు కూడా మీ గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి స్పందించలేదు. ఏం జరుగుతుందక్క ఈ రాష్ట్రంలో? ఈ రోజు రామతీర్థంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, శ్రీరాముడు శిరస్సును ఖండించిన తర్వాత, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి 19 నెలల తర్వాత గుడులు పునర్నిర్మించాలని గుర్తొచ్చిందా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మూర్ఖత్వంగా గుడులు పగలగొట్టాడు అంటున్నారు, మళ్లీ దుర్గగుడి ఫ్లైఓవర్ మేమే నిర్మించామంటున్నారు. ఏ ముఖం పెట్టుకున్న మాట మాట్లాడుతున్నారు? ఆ రోజు నిర్మాణాల కోసం, రోడ్ ఎక్స్టెన్షన్స్ కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరితో కూడా సంప్రదించి అక్కడున్న దేవాలయాలు తీసేసి అక్కడ ఫ్లైఓవర్ నిర్మించి దేవాలయాలు వేరే దగ్గర కట్టాలన్నారు. వేరే దగ్గర కట్టేదానికి కూడా అన్నింటినీ కూడా ప్లాన్ రెడీ చేశారు. ఈ రోజు మీరు వచ్చి ఈ 19 నెలలుగా ఒక్క గుడిని కూడా నిర్మించకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిని, హిందువులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకత భావన కలిగేసరికి భయంతో గజగజ వణుకుతూ, ఈ రోజు మీరు అంటున్నారు 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 9 గుడుల్ని పునర్నిర్మించబోతున్నాడు అని. దానికి 19 నెలలు పట్టిందా? ఈ రోజు మీరు గుడులు నిర్మించే ముందు, రోజా గారు మీరు గుడులు నిర్మించే ముందు ఈ 19 నెలలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దాడుల వెనుక కారకులు ఎవరు? ఏళ్ల చరిత్రగాంచిన అంతర్విధి రథం దగ్ధంగాటానికి గల కారకులు ఎవరు? ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి మీద ఉన్న వెండి సింహాలు మాయమయ్యేదానికి కారణం ఎవరు? ఆ వెండి సింహాన్ని దొంగలించింది ఎవరు? ఈ 19 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల దేవాలయం మీద దాడులు చేసింది ఎవరు? రామతీర్థంలో శ్రీరాముడి వారి శిరస్సును ఖండించింది ఎవరు? విజయవాడ బస్టాప్ లో సీతమ్మ తల్లి శిరస్సును ఖండించింది ఎవరు? సీతమ్మ తల్లి విగ్రహాన్ని కూల్చింది ఎవరు? ఇవన్నీ కూడా బయటపెట్టి ఆ రోజు విగ్రహాల్ని పునర్నిర్మించండి. అంతేగాని ఏ ఒక్క సంఘటన కూడా బయట పెట్టకుండా, ఏ ఒక్క వ్యక్తిని కూడా పట్టుకోకుండా, ఏ ఒక్క దోషిని కూడా శిక్షించకుండా ఈ రోజు ప్రజలందరినీ కూడా మరొకసారి గొంతు కొయ్యాలని, నమ్మించి గొంతు కొయ్యాలని, నయవంచన చేయాలని చెప్పేసి నయవంచన రాజకీయాలు మొదలు పెడుతున్నారు. మళ్ళీ మీరు గుడులు పునర్నిర్మిస్తున్నాం, పునర్ప్రారంభిస్తున్నామని చెప్పేసి మీ పునర్నిర్మాణాలని పక్కన పెట్టి ఈ 19 నెలలుగా ఈ దేవాలయాల మీద దాడుల వెనక కారకులు ఎవరో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఉరివేయండి రోడ్డు మీద. అది తెలుగుదేశం పార్టీ వ్యక్తులైతే మమ్మల్ని అందరూ కూడా రోడ్డు మీద కాల్చి చంపండి, మీద సిద్ధం, మేము దానికి సిద్ధం. మరి నిరూపించండి, మా మీద ఆరోపణలు వేయటం కాదు, మా మీద నిందలు వేయటం కాదు, జబర్దస్త్ జడ్జిమెంట్లు ఇవ్వటం కాదు, జబర్దస్త్ షోలు చేయటం కాదు. నిజాలు కావాలా? ప్రజలు నిజాలు కోరుకుంటున్నారు. ఈ రోజు మీడియాల ముందుకు వచ్చాం కదా, దేవుడు నోరిచ్చాడు కదా, ఇష్టానుసారంగా మాట్లాడతాం కదా అంటున్నావు. ఈ రోజు ఇంకొక మాట మాట్లాడావు, చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకే భగవంతుడితో పెట్టుకున్నాడు కాబట్టే అలిపిరి ఇన్సిడెంట్ ప్రజలందరికీ గుర్తుంది అని మాట్లాడుతున్నావు. అలిపిరి ఇన్సిడెంట్ గురించి మాట్లాడే ముందు
పావురాల గుట్ట ఇన్సిడెంట్ గురించి కూడా మీరు మాట్లాడాలి రోజా గారు, పావురాల గుట్ట ఇన్సిడెంట్ గురించి కూడా మీరు మాట్లాడాలా? మరి దానికి ఎవరు కారణం? పావురాల గుట్ట ఎందుకు జరిగింది? చరిత్రను ఎప్పుడూ మర్చిపోవద్దు రోజా గారు, చరిత్రను ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు, చరిత్రని గుర్తు పెట్టుకోండి, చరిత్రను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఈ రోజు భగవంతుడితో పెట్టుకున్న వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయో భగవంతుడు ఆల్రెడీ నిరూపించాడు, మళ్ళీ ఆ చరిత్ర గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఎస్, 100% భగవంతుడు చూస్తున్నాడు, అన్ని కూడా పరీక్షిస్తున్నాడు. తప్పు తప్పుని తప్పు తప్పుని తప్పు తప్పుని లెక్కేసుకుంటూ మరి వెళ్తున్నాడు. ఏదో ఒక రోజు ఆయన మూడో కన్ను తెరుస్తాడు. ఆ రోజు వచ్చే విధ్వంసానికి మాత్రం ఎవడు కూడా ఆపలేడు. ఆ రోజు వచ్చే విధ్వంసానికి మాత్రం ఎవడు ఆపలేడు. గుర్తుపెట్టుకో, చరిత్ర ఆల్రెడీ ఒకసారి చూపించింది, మరొకసారి చూపించబోతుంది, ఎవరు ఎప్పుడు పతనం అవుతారో ఆ భగవంతుడు డిసైడ్ చేస్తాడు. రోజా గారు, నువ్వు ఎక్కువ జబర్దస్త్ జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, వెళ్లి ప్రశాంతంగా నీ జబర్దస్త్ షో నువ్వు చేసుకో.